హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా ఏదైతే మనకి పీజీసెట్ 2021కి సంబంధించి సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ అయితే మనకి సైట్లో అప్డేట్ అయింది, అండ్ దానిలో కొంతమందికి ఈ విధంగా అయితే చూపిస్తుంది బ్రదర్ మాకు అనేది అయితే అడుగుతున్నారు. సో పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది మాకు వస్తుంది. సో అంటే మేము ఈ రీఅప్లోడ్ చేయడానికి మేము ఎలిజిబుల్లా కాదా అనేది అయితే కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో టోటల్గా ఎవరికైతే పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్ లేదా అండర్ వెరిఫికేషన్ ఉందో, సో దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే సబ్మిట్ చేసిన అప్లికేషన్ కానివ్వండి లేదా మీ డాక్యుమెంట్స్ అనేది అయితే ఇంకా వెరిఫికేషన్ అయితే జరగలేదని దాని మీనింగ్ అన్నమాట. అంటే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్, సో ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు చెక్ చేసి మీ యొక్క ఏదైతే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ విత్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరేంటంటే మీ అప్లికేషన్ అనేది అయితే అప్రూవ్ అయిపోయి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మనకు అక్కడ అప్లికేషన్ స్టేటస్లో అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ ఎవరికైతే ఆ సర్టిఫికేట్స్లో కానివ్వండి లేదా మీరు ఇచ్చిన అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు మళ్ళీ మనకి మీరు పర్టికులర్గా ఈ సర్టిఫికేట్ లేదా ఈ డేటాలో మీ మిస్ మ్యాచ్ ఉన్నాయి మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేయమని మనకి ఎస్ఎంఎస్ ద్వారా కానివ్వండి లేదా మెయిల్ ద్వారా వాళ్ళు మనకి వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గర నుండి మనకి అప్డేట్ అనేది అయితే వస్తుంది. ఎవరికైతే ఆ మెసేజ్ కానివ్వండి మెయిల్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే చేయాలి. సో నేను ఇది రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎప్పుడైతే మార్నింగ్ అప్డేట్ వచ్చినప్పుడు నేను ఆ వీడియోలో క్లియర్ కట్గా అయితే కూడా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడైతే కూడా ఏదైతే ఈ నోట్ అని ఇచ్చారో, సో మీరు ఒకసారి ఆ పాయింట్ అనేది క్లారిటీగా అయితే చూడవచ్చు. ది సర్వీస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ ఎస్ఎంఎస్ ఆర్ మెయిల్ విల్ బీ సెండ్ టు ద ఇండివిజువల్ క్యాండిడేట్స్ రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ బై ద వెరిఫికేషన్ అథారిటీస్. సో ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు, ఎవరికైతే ఎస్ఎంఎస్ ద్వారా లేదా మెయిల్ ద్వారా ఇండివిజువల్గా పర్టికులర్ క్యాండిడేట్కి వాళ్ళు పంపిస్తారు, ఎవరికైతే ఈ విధంగా వచ్చిందో రీఅప్లోడ్ చేయమని, వాళ్ళు మాత్రమే ఈ రీఅప్లోడ్ ఆప్షన్ ద్వారా క్యాండిడేట్ లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఏ విధంగా అప్లోడ్ చేయాలి దానికి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ వీడియో నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను, మళ్ళీ ఒకసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.